అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నిన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల బరిలో నేను కూడా ఉన్నానని చెప్పినటువంటి మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో, ఆ స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ ఇవ్వడంతో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఆయన తన ఈరోజు మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ప్రస్తుతం సిరిసిల్ల రాజయ్య మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీకు పదవి రావడం పట్ల అలాగే సంపక సారాన్ని దర్శించుకున్నారు, ముందుగా ఎంపీ టికెట్ అడిగాడు, సో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? ఇది పార్టీ ఏ నిర్ణయం తీసుకొని ఏ పదవి ఇచ్చినా పార్టీ నిర్ణయమే మా శిరోధార్యం. ముఖ్యమంత్రి గారు మన నన్ను గమనించి, నా వ్యక్తిత్వాన్ని గమనించి రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్కు చైర్మన్గా నియమించడం, దీనివల్ల దీని ద్వారా అధ్యక్షుల వారికి, ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. నా యొక్క వ్యక్తిత్వాన్ని గమనించి, నా యొక్క సామర్థ్యతను గమనించి తమిళసై గారు, గవర్నర్ గారు నన్ను నియామకం చేయడం జరిగింది. అంత మాత్రాన ఇంక వేరే పదవి రాదని కాదు, ఏ పదవి ఇచ్చినా దానికి సిద్ధం, ఏ కొట్లాడకైనా నేను సిద్ధం అనేటువంటి మాట తెలియజేస్తా ఉన్నాను. ఇది వచ్చింది కాబట్టి పార్లమెంట్ సభ్యుడు కాదు కావచ్చు అని అనుకోవడం భ్రమ. ఏదైనా అక్కడ కూడా సమీకరణాలు ఉంటాయి, ఆ సమీకరణ ప్రకారంగా నిర్ణయం తీసుకొని సముచిత స్థానం కల్పిస్తారు, ఏది ఇచ్చినా దాన్ని శిరోధార్యంగా భావిస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఈరోజు అత్యంత పవిత్రమైనటువంటి వనదేవతలను సందర్శించడానికి సబ్బండ వర్ణాన్ని ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళందరి దీవెన వలన మా రేవంత్ రెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మేము ప్రజా సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి పాటుపడతామనేటువంటి మాట తెలియజేసుకుంటూ సమక్క సారలమ్మకు ఈ సందర్భంగా మొక్కుతా ఉన్నాను. ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రజల ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి జరగాలని మన నిండు మనసులో కోరుకుంటున్నాం. అందుట్లో నేను కృతజ్ఞతలవుతానని నమ్ముతున్నాను. చూడొచ్చు అంటే నిజంగా కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి 15 సీట్లకు సంబంధించి అన్న కోరిక కోరుకుంటున్నారా? తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీకి 14-13 స్థానాలు రావాలని కోరుకుంటున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున దీవిస్తారని నమ్ముతున్నాను. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు, సోనియా గాంధీ గారు ఇచ్చిన మాటను నమ్ముతున్నారు, కాబట్టి మాకు దీవెనలు అందజేస్తారని నమ్ముతున్నాము. వేరే పార్టీలను చూస్తే విచిత్రం, ఈరోజు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ను ఏదైతే అత్యంత సమర్థతో పనిచేసి రాష్ట్రానికి గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులను ఇవ్వకుండా దాటవేసి ముందు తొంగల దొక్కిన దాన్ని అలా పునరుద్ధరింపజేసి మరొక అడుగు ముందుకేసి ప్రజాస్వామ్య ప్రక్రియను గ్రామ స్థాయిలోకి తీసుకువెళ్ళాలి, అధికార వికేంద్రీకరణ జరగాలని ఏ ప్రభుత్వం రాజ్యాంగం ఆశించిందో దాన్ని రేవంత్ రెడ్డి గారు పూర్తి చేస్తున్నందుకు మరి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చూడొచ్చు పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేంద్ర రెడ్డి కూడా ఉన్నారు. అన్న చెప్పండి, సమ్మక్క గద జాతరకి సంబంధించి ఇప్పుడు మీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి జాతరకి ఎలాంటి వ్యత్యాసం ఉంది? ఎక్కడ అసౌకర్యం కలగనీయకుండా, ఎక్కడ ఏ భక్తులు కూడా కంప్లైంట్ చేయకుండా అంత మంచి ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, సీతక్క గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాష్ట్రం కానీ ప్రత్యేకంగా వరంగల్ జిల్లా ప్రజలకు ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని సమ్మక్క సారక్క గారిని కోరడం జరిగింది. చాలా మంచి ఏర్పాటు చూస్తున్నారు కదా, ఎక్కడ ఇది గతంలో ఏముండే వ్యత్యాసం చూస్తున్నారు కదా, ప్రతిదీ కంప్లైంట్ కంప్లైంట్ టీవీలలో చూస్తే అదే ఉండేది, ఇప్పుడు ఒక్క కంప్లైంట్ ఉందా? ఎక్కడ లేకుండా రూట్ మ్యాప్ కానీ ఎక్కడ ఎట్లా చేయాలని అన్ని కూడా మంచి ఏర్పాటు. నిన్న కేంద్ర మంత్రి వచ్చి కిషన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఏ విధంగా చూస్తారు? వారికి ఉన్న పనే కదా, వేరే పని ఏమున్నది? వారికి ఎంతసేపు ఎలక్షన్లు రాగానే కాశ్మీర్ గుర్తొస్తుంది లేకపోతే పాకిస్తాన్ గుర్తొస్తుంది, అంతే తప్ప అభివృద్ధి ఏం చేసినామో చెప్పాలి కదా. మేము చెప్తాం ఉందా, చెప్తాం ఏం చేస్తాం అన్నది వాళ్ళు చెప్పలేరు. ఓరో ప్రాంతీయతతో నచ్చకూడదు, ఓ మతాలు నచ్చకూడతారు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం ఎందుకు? మేము కూడా నిధులు ఇచ్చాము మేడారానికి సంబంధించి అని మాట్లాడుతా ఉన్నాం. అరే సంతోషమే కదా, ఇస్తే సంతోషం కదా, ఒక ప్రచార మాటలు చెప్పటమే, ఏ ఎక్కడి నుంచి చెప్పమనండి, ఎందుకు మన జాతీయ పన్ను ఇది చేయలేకపోతామో దాని జవాబు చెప్పమనండి. చెప్పలేరు వాళ్ళు, నిధులు ఇచ్చినాం నిధులు ఇచ్చినాం నిధులు ఎక్కడ ఇచ్చారు దేనికి ఇచ్చిన చెప్పమన, అది దొరకదు. చూడొచ్చు ఏదైతే రానున్న సమ్మక్క సారక్క సంబంధించి పెద్ద ఎత్తున మనం
అధ్యక్షము, మరో మాజీ సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, అలాగే మాజీ మేయర్ స్వర్ణ కూడా ఉన్నారు. వారిని అడగండి, మేడం చెప్పండి, దర్శనం బాగా జరిగిందా, ఏ విధంగా ఉంది ఏర్పాట్లు? చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక మహిళా మంత్రి కాబట్టి వారికి గత నుంచి కూడా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చూసినారు కాబట్టి చాలా బాగా చేసినారు. కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి జరుగుతున్న ఈ జాతరను బ్రహ్మాండంగా సీతక్క గారు దగ్గరుండి చేయడం జరిగింది. వారికి వారిని అభినందిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి పాలనలో సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఆ సమ్మక్క సారక్కను దీవించమని కోరుతాం. చూడొచ్చు, ఈ ప్రభుత్వం సుభిక్షంగా ఉండాలి, ఈ పాలనలో ప్రజలు కూడా క్షేమంగా ఉండాలి అని చెప్పేసి సమ్మక్క సారలమ్మన సంబంధించి కోరుకోవడం జరిగిందని చెప్పేసి అటు ఏదైతే మనకు ఏదైతే స్టేట్ ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల రాజయ్య కావచ్చు, అలాగే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి, మాజీ మేయర్ స్వర్ణ కూడా కోరుతా ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో దాదాపు 17 పార్లమెంటు స్థానాలకు 14 గెలవబోతున్నామని చెప్పేసి రాజయ్య చెప్పారు. తను కూడా అదే విధంగా సమ్మక్కను సారలమ్మను కూడా మొక్కుకోవడం జరిగింది. ఈ విధంగా నాకు ఏ పదవి ఇచ్చినా కూడా చేయడానికి నేను సిద్ధమని చెప్పేసి అయితే సిరిసిల రాజయ్య చెప్పింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.